morning. Hey, 1,000 crore project manager. Okay, sir. Don't pay. Sure, sir. This is a 100 crore check, sir. Please sign it up. 100 crores, okay. Sir, staff bonus 20 crores. Oh, bonus! No problem. take this. తీసుకోండి. నువ్వు ఆఫీస్ బాయ్ అనుకుంటున్నావా, బాస్ అనుకుంటున్నావా? పట్టుపగలి నిద్ర ఏంటి? ఇది నిద్ర కాదు మేడం, యోగ నిద్ర. ఓహో, త్వరలోనే నాకు రాజయోగం పడుతుందని మా బామ్మ చచ్చిపోతూ నాతో చెప్పింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఐ లైక్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమ్ టు మై చాంబర్ మీ కష్టానికి తొందరలోనే ప్రతిఫలం దక్కుతుంది. What you say? Keep it up. Thank you, sir. Boss, ఈ రేంజ్ లో పాజిటివ్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా ఈసారి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నీదే. ఆ హోప్ తోనే కదా మనం ఇంత హార్డ్ వర్క్ చేసింది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. హే, న్యూయార్క్ నుండి రావాల్సిన మెటీరియల్ వచ్చిందా? లేదు సార్, మేడం ఇంకా చెక్ క్లియర్ చేయలేదు. ఆ స్పైకర్ కంపెనీ? అది కూడా మేడం క్లియర్ చేయలేదు సార్. మీ ఇద్దరు సంతకాలు ఉంటే తప్ప మెటీరియల్. మేడం మేడం మేడం, ఇదో సాడిస్ట్ పెళ్ళం. చెక్ మీద సంతకం చేయడానికి కూడా చెక్ పోస్ట్ లో అడ్డు తగులుతోంది. తన ఆస్తి కోసం కక్కుర్తి పడి కమిట్ అయ్యాను. పాకిస్తానుడికి కూడా ఇలాంటి సాడిస్ట్ పెళ్ళం రాకూడదు. బాస్, మీ బాధ చూస్తుంటే మిమ్మల్ని చిన్నపిల్లాడలా నా గుండెల మీద పెట్టు దాచులనుంది బాస్. థ్యాంక్ యూ అలకనంద, థ్యాంక్ యూ. నీతో విశాల హృదయం. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్స్? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రో షేప్ చేయించుకోవాలి. నేను అడిగింది నా ప్రోగ్రామ్స్ గురించి స్వీటీ. మీ భార్య భర్తల విడాకుల గురించి డిస్కషన్. హలో, నేను. హలో, ఎవడ్రా నువ్వు ఫోన్ చేసి హస్కీగా హలో అంటున్నావు? నేను అవన్నీ మానేసి చాలా రోజులైందా. గొట్టం గోపాలకృష్ణని. ఎవడా గొట్టంగాడు? గొట్టం మీనా. మీ తమ్ముడేదో పొడి చేస్తాడన్నావు, ఇప్పుడు ఇక్కడ నా పరిస్థితి ఏంటో తెలుసా? వీడేదో చేసుంటాడు, ఇప్పుడు ఎలా ఒకలా మేనేజ్ చేయాలి? సార్ సార్, ఈ ఒక్కసారికి మా తమ్ముడిని క్షమించండి సార్, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటా. సరే సరే, టైం లేదు, చెయ్యాల్సింది షార్ట్ కట్ లో చెప్తాను, షార్ప్ గా విను. ఓకే. ప్లేస్ ఫ్లయింగ్ క్లబ్, టైం ఉదయం 10 గంటలు, బ్లాక్ ఫార్చ్యూన్ కార్, కార్ నంబర్ 222, నా ముఖానికి నల్ల ముసుగు. ఆవిడ నన్ను విడిపించుకోవడానికి 75 కోట్లు తెస్తుంది. ఈసారి అయినా కరెక్ట్ గా ప్లాన్ చేయండి. ఓకే బాస్. టీవీ మ్యూట్ లో పెట్టా. హలో అక్క. రే, అసలు నువ్వు ఏం చేసావురా? బాస్ నీ మీద అంత కోపంగా ఉన్నాడు. సెకండ్ కో యాంగిల్ లో సైకోయిజం చూపిస్తున్నాడు, అందుకే కొంచెం గట్టిగా. కర్మ, అందుకే పక్కన నీకు కాకుండా నాకు ఫోన్ చేసి ప్లాన్ చెప్పాడు. ప్లానా? ఏం ప్లాను? నేను చెప్పేది జాగ్రత్తగా విని ఫాలో చేయి. కిడ్నాపర్స్ డబ్బు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేయాలి. ఓకే సార్. అర్థమైందిగా, డబ్బు చేతులు మారే టైంలో కరెక్ట్ గా క్యాష్ ని క్యాచ్ చేయాలి మీ తమ్ముడు. తగ్గుదొచ్చారా? ఇదిగో డాలర్స్ లో తీసుకొచ్చాం. ఇదిగో మీ ఆయన. నాతో డీల్ మాట్లాడింది జెంట్స్ కదా, లేడీస్ మీరొచ్చారేంటి? నీకు మొగుడు ముఖ్యమా, మా ఫిగర్లు ముఖ్యమా? ఆయన ఫోన్ లో చెప్పినట్టు నల్ల ముసుకు నల్ల కారు 222 నంబర్ అని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. డబ్బు అయినా పంపండి, డెడ్ బాడీనైనా తీసుకెళ్ళండి, మాకు టైం లేదు. నేను
చెప్పినట్టు వినాలి. సేమ్ నంబర్ కారు, సేమ్ ముసుగులు. వీళ్ళెవరు? ఇదిగో మీ ఆయన, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. ఆలోచించడానికి టైం లేదు. రెండు చోట్ల మా ఆయన ఎలా ఉంటాడు? రెండు కాదు మేడం, మూడు. సార్ స్వీట్ తీసుకోండి సార్. ఇంత హాట్ సిచ్యుయేషన్ లో స్వీట్ ఏంటయ్యా? 40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే టైంలో నేను భూమి మీద పడ్డాను సార్. పడితే నా పుట్టినరోజు సార్. మీ పుట్టినరోజు? మీ మీద ఎంతో గౌరవంతో ఈ స్వీట్ తీసుకొచ్చాడు సార్. ఈ ఆపరేషన్స్ ఎప్పుడు ఉండేది? తీసుకోండి సార్ స్వీట్. తినండి, చెప్తాను. అన్యమా, థ్యాంక్ యూ. ఆనమా, థ్యాంక్ యూ. వీళ్ళంతా ఎవరు? నీకెంత తెలుసు, నాకంత తెలుసు. మ్యాటర్ ఓవర్, సక్సెస్. సారీ అండి, ట్రాఫిక్ జామ్ లో కొంచెం లేట్ అయింది. త్వరగా కాశ్ ఇచ్చేస్తే మీ ఆయన తీసుకెళ్ళి మీరు కాపురం చేసుకోవచ్చు. ముసుగు తీసి చూపించండి, అప్పుడు డబ్బిస్తాను. అల్లడో, ముసుగు అంటే తీసి చూపించు. అలాగే చూడండి. అదేంటి, నువ్వు తీసేవి ఏడిది కదా తీయాలి. ఏంటి తొక్కల మీటింగ్? మీ ఆయన మా దగ్గర ఉన్నాను చెప్పాం కదా, కావండి చూడు. బాగా చూడు. రేయ్ బఫెలో, బాస్ గన్ తీసుకోమంటే బఫెన్ గన్ తీసుకొచ్చావేంట్రా? హలో మేడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వీడే కదా అక్క మీ బాస్. నువ్వు రాముని కిడ్నాప్ చేయమన్నా చేశాను. అలా తప్పాడా? రాముని కాదు, కృష్ణుడు. బాస్ నప్పు చెప్పి ఆ డబ్బుతో దుబాయ్ చంపోదాం కలగంటే మొత్తం నాశనం చేస్తాం. మొత్తం నువ్వు చెప్పిందే చేశాను కదే. నువ్వా? అబ్బాబ్బా, మీరు ఇచ్చే డబ్బుల కోసం ముసుగులు ఎంత సేపు ఉండాలమ్మా? ఊపిరాడ చస్తున్నాను. చెప్పానా అసలు మాల్ మా దగ్గర ఉందని? నన్నే మోసం చేస్తావా? ఈమె పర్సనాలిటీ డిజైనర్ గజలక్ష్మి. మీరు ముగ్గురు గుర్తుపట్టేశాడే. మా కష్టాన్ని దక్కించుకోవడం కోసమే చేసాం. ఏంటి, మా దగ్గర గన్ లేదు అనుకున్నారా? ఏంటి, ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో బుల్లెట్ లేవని చెప్పారు. ఆ డబ్బిట్ ఇవ్వండి. ఏంటి ఇచ్చేది తొక్క? ఇది మా కస్టమర్, ఇడి కోసం ఎంత ఖర్చు పెట్టాను తెలుసా? రేయ్, మేము కూడా ఖర్చు పెట్టాం. బక్కోడా, నీకంటే ఎక్కువ ఖర్చు పెట్టారా బండోడా? స్మోక్ బాంబు వెలిగించు. ఎవడురా సిగరెట్ కాల్చి ఏం కూతురాడు? ఆ సిగరెట్ కాదు, ఎవడేసాడు? కొట్టుకుంటూ ఫ్రీ బ్యాక్ తీసుకొచ్చేస్తాను. హలో, నేను చెప్పినట్టు చేసాలా? చేశాను సార్. బాంబ్ పేలిందా? ఆ పేలింది, కానీ మనం వేసింది కాదు సార్. ఎవలేసాలన్నది ముఖ్యం కాదు, పేలిందా లేదా అన్నదే పాయింట్. డబ్బు ఎక్కడ ఉంది? 2222 ఫార్చునర్ కార్ లో ఉన్నట్టుంది సార్. వెరీ గుడ్. కానీ ఒకే నెంబరు, ఒకే కలరు, మూడు కార్లు ఉన్నాయి సార్. డబ్బు ఏ కార్ లో వెళ్తుందో తెలియట్లేదు సార్. ఇంతకీ ఆ వెహికల్స్ ఎటు వైపు వెళ్తున్నాయి? పటాయా హైవే సైడ్ వెళ్తున్నాయి సార్. మనం సేఫేనా? ట్రిపుల్ సేఫ్ మామా. మూడు సేఫ్ లేటి మనం, మన డబ్బు, మన హీరోయిన్. అదే చ నా హీరోయిన్ మహా. ఇక మీ నాన్న కిడ్నీలు కూడా సేఫ్. ఎవడరా నువ్వు? నా చేయి పట్టుకున్నావు. పట్టుకుంది ఏం కాదు, నువ్వు ఇందాక పోగల నువ్వే లాక్కని తీసుకొచ్చావు. ఆ డబ్బు మాది, మర్యాద ఇవ్వపోతే ఇచ్చేస్తా. నచ్చిక ఆపరేషన్ చేసుకుంటా వెళ్ళాలవా? ఆ డబ్బు కోసం మీ నాన్నమ్మ ఇవ్వకపోతే పోన్లే మామయ్య, ఆయన డబ్బులు అంట ఆయనకి ఇచ్చేద్దాం. సరే అలా రండి. దారి దారెట్ ఉంది, పదండి. ఏముంది ఇక్కడ? డిక్కీ ఉంటే మీ డబ్బు సేఫ్ గా దాయాలి కదా. ఓ కరెక్ట్, తీయండి. క్లీన్ గా ఉందా లేదా చూడండి. ఫైన్. ఇంతకీ మహా ఏమైందో? ఎవడా నువ్వు? నన్ను తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు, నువ్వే అస్మోక్ కన్ఫ్యూజన్ ఈ కార్ ఎక్కించావు. ముందు కార్ ఆపు. నేను ఈ కార్ ఆపాలంటే ముందు వెనకాల వచ్చే కార్ ఆపు. చంపేస్తా. ఆపు. ఆపితే గుండె నన్ను చెప్పేస్తాడు. అడుగుతుంటే చెప్పవేరా, మా కార్ ఎందుకు ఎక్కావు? నేను ఎక్కిన కారే మీరు ఎక్కారు. ఏ కార్ ఆపు. ఆపను. ఆపితే ముందు కార్లో వెళ్ళే డబ్బు ఎలా క్యాచ్ చేస్తాను? డబ్బు అందులో ఉందా? లేకపోతే ఆ కార్ అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్తుంది? అయితే ఫాస్ట్ గా పోనీ పోనీ. నా పక్క నువ్వేంటే కంత్రిదా? నేను కంత్రిని అయితే నువ్వు దున కంత్రివే. అయినా డబ్బు దక్కాల్సింది నాకు. నోరు మూసుకో. పక్కలో పిల్లోలా ఉంటూ బల్లెల్లో పొడిచావు. నువ్వు మాత్రం కిడ్నాప్ డ్రామాన్ని పెళ్ళాన్ని మోసం చేయలేదా? ఇది పెళ్ళామేంటి? కట్టుకున్న మొగుండే కొల్లగొట్టాలని చూసింది. నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప. Thank you.
Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.